హాయ్ బ్రో. హాయ్నా. బిగ్ బాస్ 7 తెలుగు ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. అవును. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి సీజన్? ఈసారి సీజన్ అంతగా ఉండకపోవచ్చు అన్న, ఎందుకంటే పోయినసారి కూడా చాలా మంది అవాయిడ్ చేశారు. ఎందుకంటే సీజన్ వచ్చే కొద్ది కొద్దిగా డల్ అయిపోతున్నారు అన్నమాట. ఎప్పుడు చూస్తారంటే వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా ఉంటే, మన ఇప్పుడు అభిజిత్ గెలిచాడు, అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తే, అలాంటి వాళ్ళు వస్తే చూస్తారు. మళ్ళీ మనకు గెలిచినంత వరకు నాగార్జున గారే అనుకుంటున్నాను హోస్ట్గా. నాగార్జునగా నాకు గెలిచి, కానీ నాగార్జున వస్తేనే మనకు చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే చూసాం కదా ఇంతకుముందు కూడా హోస్ట్గా చేసేప్పుడు చాలా బాగుండేది, బట్ పోయిన సీజన్కి చూసుకుంటే చాలా తక్కువైనారన్న. అదే ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే నాన్నగారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ వీళ్ళు చేశారు. అవును. రీసెంట్ గా చాలా మంది అనేది ఏంటంటే బాలకృష్ణ గారు కూడా వస్తే బాగుండు అంటున్నారు, మీ ఒపీనియన్ ఎలా ఉంది అన్న? దాని గురించి చెప్పాలా అన్న, బాలకృష్ణ సార్ వచ్చారంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లోపల వాళ్ళు ఉంటారు కదా డిప్రెషన్, ఏదో ఒకటి కొంతమంది బాధలు టాస్క్లు వేసుకుంటూ, అలాంటి టైంలో మన బాలకృష్ణ గారి గురించి తెలిసింది. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అతని పనిచేసిన డైలాగ్స్తో కొద్దిగా కామెడీ బాగుంటుంది. మనం చూడడానికి కూడా ఈ సీజను నిజంగా చెప్తున్నానా, ఈసారి బాలకృష్ణ గారు వచ్చారంటే ఈ సీజను హైలైట్ అవుతుంది. అన్స్టాపబుల్గా క్రాష్ అయిపోద్ది అంట. క్రాష్ కా, మన అన్స్టాపబుల్ చూసాము ఎంత బాగా వచ్చిందో. దానికి ఇప్పుడు ఏడడిగినా కూడా అన్స్టాపబుల్ అంటే మన బాలకృష్ణ గారి పేరే వినపడుతుంది, ఎందుకంటే ఆయన అంతలా ఆకట్టుకున్నారు వ్యక్తి. అంటే మీకు లాస్ట్ ఇయర్ బోర్ వచ్చింది అన్నారు కదా, అది కంటెస్టెంట్స్ల మీద అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ను బట్టి బోర్ వచ్చింది అంటారు? నాకు టాస్క్లు ప్లస్ కంటెస్టెంట్స్ అంతగా అనిపించలేదు లాస్ట్ ఇయర్ అయితే. ఈసారి కూడా నేను చూస్తాను ఒక రెండు మూడు ఎపిసోడ్, 2-3 డేస్ చూస్తానన్న. అంటే మీకు పర్సనల్గా పలానా మనిషి వస్తే బాగుండే బిగ్ బాస్లోకి అన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మన అలా అనిపిస్తే మన సోహెల్, మహబూబ్ వీళ్ళంతా వచ్చిపోయినారు. ఆల్రెడీ వచ్చినారు కదా? వచ్చారు. అంటే చూడాలనిపిస్తుంది వీళ్ళు వస్తే, ఎందుకంటే పోయినసారి చూసాం వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, వీళ్ళు కానీ మోనలు, మన అభిజిత్ వీళ్ళు వస్తే, మరీ ఒకసారి వస్తే చూడాలని అనిపిస్తుంది. దీనికి హోస్ట్గా మన బాలయ్య గారు వస్తే ఇంకా బాగుంటుంది. అంటే బిగ్ బాస్ కూడా ఈ రేంజ్లోకి వెళ్ళిపోద్ది. పోయిన సీజన్ కొద్దిగా తక్కువలో ఉంది, అంటే అప్పుడుకి వచ్చిన సీజన్కి లాస్ట్ సీజన్కి కొద్దిగా తగ్గింది అన్నమాట. ఈ సీజన్ మన బాలయ్యను పెట్టి వీళ్ళు తెలిసిన కంటెస్టెంట్స్ వస్తే, అభిజిత్ కానీ, మన మహబూబ్ దిల్సే కానీ, సోహెల్ ఇలాంటి వాళ్ళు వస్తే ఈసారి బాగుండబోతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా నాగార్జున గారు రిలీజ్ చేసిన ప్రోమోలో ఒక పాప్కార్న్ పట్టుకొని బిగ్ బాస్ కొత్తగా ఉండబోతుంది ఈసారి ఈ సీజను, ఆ పాట పాడుకుంటూ కుడి ఎడమ అయితే ఒక సాంగ్ కూడా పాడారు, కొత్తగా ఉంది అంటున్నారు కదా, కొత్తగా అంటే ఏముంటుంది అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు తెలిసి కొత్తగా అంటే ఈ టాస్క్లు ఇవి కాకుండా ఇంకా ఏదైనా కొత్తగా పెట్టాలని అనుకుంటున్నారు అనుకున్నా. ప్రతిసారి ఒకసారి కూడా స్టార్టింగ్లో ఏమో సెకండ్ ఎపిసోడ్ అలానే అన్నారు, కొద్దిగా కొత్తగా చేద్దాం అనేసి, బట్ చూస్తూనే ఉన్నాం అదే కంటిన్యూ అవుతుంది. అదే టాస్క్లు ఎవరైనా పడుకుంటే ఆ సౌండ్, కుక్క సౌండ్ బాబు అలా వస్తున్నాయి కదా. దీనిలో క్యాప్టెన్ ఏంటంటే, క్యాప్టెన్ ఇస్తారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా డల్గా ఉంటున్నారు. అంటే వాళ్ళకి క్లోజ్ అయిన వ్యక్తులని, వాళ్ళని వీళ్ళని కొద్దిగా లూజ్గా ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు వీళ్ళకెళ్ళి సపోర్ట్ ఇచ్చి మిగతా వాళ్ళకి కొద్దిగా వదిలేస్తున్నారు, అంటే స్ట్రిక్ట్గా పట్టుకుంటున్నారు అన్నమాట. ఓకే, అలా క్యాప్టెన్షిప్ కూడా మన ఫ్రెండ్స్ మన వాళ్ళు అని అనుకోకుండా, పరిచయం అయ్యకుండా క్యాప్టెన్షిప్ అంటే క్యాప్టెన్గానే చేయాలి ఎవరైనా సరే. దాన్ని సీరియస్గా తీసుకోండి, గట్టిగా పట్టి టాస్క్లు కానీ ఏదైనా కానీ సీరియస్గా చెప్పేయాలని అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అంటారు. అవును. చాలా మంది అనేది ఏంటంటే ఇది ఒక స్క్రిప్టెడ్ అని, అంటే ముందుగానే చెప్పేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ షో చూస్తుంటే? రియల్ లాగా అనిపిస్తుందా, స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది? అది చూస్తే స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కొద్దిగా తెలిసినట్టే ముందుగానే ఏదైనా చేయడం కానీ, మన టాస్క్లో తెలుసులే అన్నట్టు. ఇప్పుడు తెలిసిన వాళ్ళే కదా కొద్దిగా సీరియస్గా నీట్గా చేసేది, ఇప్పుడు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు అలానే చేస్తున్నారు, తెలుసులు మాకు అన్నట్టు చేస్తున్నారు కాబట్టి స్క్రిప్టెడ్ అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది రియాలిటీ షో అనేసి. ఓకే, ఏదో ఒక 2-3 సమయంలో నాకు అనిపించింది అన్నమాట, ఈ స్క్రిప్ట్ చేస్తూ ఏదైనా టాస్క్ అవి చేసేటప్పుడు
ఇది లేదబ్బా స్క్రిప్టెడ్ అని అనిపించింది. అంతకుమించి ఇంకా ఏం అనిపించలే నాకైతే. రియాలిటీ షో అనిపించింది రెండు మూడు చోట్ల అన్న, అది పోయిన సీజన్ లో అనిపించింది. ఓకే, అందుకే నేను పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ బాగుండాలి అని అనుకుంటున్నా. దానికి హోస్ట్ గా అయితే బాలయ్య వస్తే బాగుంటది.